పత్రాన్ని చూద్దాం గురుగారు. సుమిత్ర గారు రాస్తున్నారు హైదరాబాద్ నుంచి. గాయత్రీదేవి విశ్వకర్మ, వీరి ప్రస్తావన వేదాలలో ఉంది మరి పురాణాల్లో లేదా అని వీరి సందేహం. విశ్వకర్మ ఆదిత్యేరుత్తరత ఉపదధతాం అన్న శబ్దాన్ని మనం పరిశీలన చేస్తే పురాణాలలో ఉన్న విశ్వకర్మ స్వభావం వేదాలలో వర్ణింపబడిన విశ్వకర్మ శబ్దార్థం ఒకటి కాదు. వేదంలో ఉన్న ఆ విశ్వకర్మ శబ్దం బ్రహ్మ శబ్దానికి ప్రతీక. ఇంద్రుడికి ఉండేటటువంటి వేలాది నామాలలో విశ్వకర్మ అన్న నామం కూడా ఒకటి. అది వైదిక పరిభాష. పురాణాలలో కూడా విశ్వకర్మ ప్రస్తావన ఉంది లేదు అన్నమాట సత్యదూరం. అలాగే విశ్వకర్మ ఈ సృష్టి అంతా కూడా మనం ఏ వస్తువులు అయితే మనం వాడుకుంటున్నామో, గృహ నిర్మాణాలు చేస్తున్నామో, ఇటువంటి వస్తు సంభారాలకు నిర్మాణాదులకు ఆద్యుడు బ్రహ్మమానసపుత్రుడు అని మనకు పురాణం చెబుతుంది. సృష్టి క్రమం మనం పరిశీలన చేస్తే వేదాలలో అనేక చోట్ల అనేక విధానాలుగా చెప్పబడి ఉంది. పురాణాలలో కూడా ఈ ప్రస్తావనలు అనేకం కనిపిస్తాయి. దక్ష ప్రజాపతికి సంబంధించిన అనేక సంతాన ఉపశాఖాది శాఖలలో విశ్వకర్మ శాఖ కూడా ఒక్కటి. ఇలా చూస్తే పురాణాలు మనకేం చెబుతున్నాయి? ఒక్కొక్క సృష్టి, ఒక్కొక్క సృష్టి క్రమం 28వ మహాయుగాలకు సంబంధించి వేరువేరుగా ఉన్నది. ఈ క్రమంలో ఇళ్ళు, ఉపకరణాలు, గిన్నెలు, నిర్మాణ సంబంధిత అనేక ఇతర అంశాలు ఇవన్నీ కూడా విశ్వకర్మకు సంబంధించినవి. అతడు బ్రహ్మతో సమానమైనవాడు అని మనకు పురాణం చెబుతుంది. ఈనాటి కాలంలో అనేకులు కులాలు లేవు, మతాలు లేవు అని వాదించే వాళ్ళల్లో కూడా కుల మత ప్రసక్తి బాగా పెరిగి ఒకనొక కుల సంబంధితమైన దేవతగా వాసవాంబను ఎలా స్వీకరిస్తున్నారో, అలాగే మరికొంతమంది తమ కులాలకు సంబంధించి ఆద్యుడిగా, బ్రహ్మగా, సృష్టికర్తగా, ప్రజాపతిగా ఈ విశ్వకర్మ నామాన్ని స్వీకరించారు. కుల సంబంధమైన ఆలోచనలు బాగా పెరిగిన నేపథ్యంలో విశ్వకర్మ పేరు ఈనాడు మనకు కనిపిస్తుంది. వాస్తు సంబంధమైన దేవతాది అర్చనాధికారులు చేసే సమయంలో కూడా అగ్రపూజ విశ్వకర్మకే సంబంధించినదిగా ఉన్నది. అలాగే పౌరోహిత్యం చేసేటటువంటి వర్గాలలో కూడా ఒక వర్గం వారు ఈనాటి కాలంలో కుల ధర్మాలకు అనుకూలంగా కొన్ని ప్రత్యేక కులాల వారికి సంబంధించి విశ్వకర్మ పద్ధతి, విశ్వకర్మ సిద్ధాంతం అంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రశ్న వాటికి సంబంధించినదిగా మనం